నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వని తాత్కాలిక కండక్టర్, కండక్టర్ పై కేసు నమోదు చేసిన ఎస్ఐ దాసు సుధాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా జంగిడి మధు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరిక. విశాఖ అక్కయ్య పాలనలో వివాహిత అప్పల్ నరసమ్మ దారుణ హత్య. హత్య చేసి ఇంటికి తాళం వేసిన దుండగులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయిరాం తండాలో విషాదం. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఓ బస్ కండక్టర్ అయితే డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వకుండా చేస్తున్న వైనాని ఓ ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన పోలీసులు కండక్టర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా బస్సు సిద్దిపేట దిబ్బకు చెందిందిగా గుర్తించారని ఎస్ఐ దాసు సుధాకర్ మీడియాకు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగుంట గ్రామంలో జంగిడి మధు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలస వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అమరులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు జంగిడి మధు సముద్రాల శ్రీను మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది మృతి చెందిన వ్యక్తిని స్వదేశానికి పంపడానికి నానా కష్టాలు పడుతున్నారని, ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తే ఒకటి లేదా రెండు రోజుల్లో స్వదేశానికి పంపవచ్చని తెలిపారు. దయచేసి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారని కోరుకుంటున్నామని, ఒకవేళ అమలు చేయకపోతే ఎన్ఆర్ఐ పాలసీ బాధిత కుటుంబాల్లో అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తనకు మనం పడుతున్న బాధలు చూసి ఈ ఎన్ఆర్ఐ పాలసీని స్థాపించడం జరిగింది. ఇది ఆల్రెడీ కేరళ ఉన్నది. మన ఎన్ఆర్ఐ పాలసీ ముఖ్యంగా నన్ను సౌదీ నుండి మన తెలంగాణ బోన్పల్లి మండలం తడగొండ గ్రామానికి పంపించడం జరిగింది. 74 కుటుంబాలు ఈ ఎన్ఆర్ఐ యొక్క పాలసీ మన బాధలు పడుతున్న బాధలు మన ప్రభుత్వానికి తెలియజేయడానికి మన తెలంగాణ మన తడగొండ గ్రామానికి పంపించి మన బాధలు చెప్పుకోవడానికి పంపించారు. వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు. మండలంలోని తొనగొండ గ్రామానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను కూడా గల్ఫ్ బాధితుడు. నేను పోగొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి గల్ఫ్ కష్టాలు చాలా బాధకరం. మరి ఎన్నో డెడ్ బాడీలు, మరి ఎంతో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, మరి చాలా ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మరి రెండు రోజులు రావాల్సిన, 3 రోజులకు రావాల్సిన డెడ్ బాడీలు 15 రోజులకు, 4 రోజులకు ఇట్లా వస్తున్నాయి. కానీ అక్కడ ఎంతోమంది మేము అందరం కలుపుకొని సహకారాలు చేసుకొని మా ఇంతతో డబ్బు కలెక్ట్ చేసుకొని మా డెడ్ బాల్ని కూడా ఇక్కడ పంపిస్తున్నాం. అట్లనే తెలంగాణ ప్రభుత్వం రాకముందు మన కేసీఆర్ ద్వారా ఒక మాట చెప్పిండు, మీ తెలంగాణ వచ్చిన వెంటనే గల్ఫ్ బిడ్డలకు నేను భరోసాగా ఉంటా, 500 కోట్లు కేటాయిస్తానన్నారు, మాట చెప్పారు. అట్లనే కేరళలో ఏ విధంగా ఉందో ఇన్సూరెన్స్ ఆ విధంగా 500,000 పరిహారం, అంటే తెలంగాణ బిడ్డ గల్ఫ్ దేశం పోతే అక్కడ చనిపోతే ఒక వ్యక్తికి 500,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి అవన్నీ మర్చిపోయారు. ఇప్పటికే 5 సంవత్సరాలు పాలన అయిపోయింది. మళ్ళీ సెకండ్ రన్నింగ్లో కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి, ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడే గల్ఫ్ బిడ్డలు గుర్తుకొస్తారు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు మేమంటే ఏదో మేము ఎట్లా కనబడుతున్నాం. మరి గల్ఫ్ అంటే ఏమంటుందో అర్థమవుతలేదు. ఎక్కడనో రైతు చనిపోతే ఏదైనా సమస్య వస్తే సోషల్ మీడియాలో కనబడితే వెంటనే స్పందిస్తారు. కానీ తెలంగాణలో బిడ్డలంతా ఎంతోమంది చనిపోయిన అక్కడ ఎన్నో కలుపు దేశాల నిరసన కార్యక్రమాలు ఎన్నో అయినా కానీ కేసీఆర్ ద్వారా ఏం కనబడడం లేదు. మరి తెలంగాణ వచ్చింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, సెకండ్ రన్నింగ్లో కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు మొన్నటి కూడా బడ్జెట్లో ఏమన్నా 500 కోట్లు పెడతారు కావచ్చని మేము ఆలోచించినాం. మాకంతా ఆశభంగం చేసినారు. మరి ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ రోడ్డు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మరి ఈ 500,000 పరిహారం తప్పకుండా కల్పించాలి. మరి ఈ బడ్జెట్లు వచ్చే బడ్జెట్లు అయినా కానీ 500 కోట్లు కల్పించాలని కోరుకుంటున్నా. ఒక్కవేళ ఇట్లా కల్పించకపోతే మాత్రం మేము గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి మన హైదరాబాద్లో మన
అసెంబ్లీని ముట్టడిస్తామని ఇక్కడ ఈ గ్రామం తరఫున చెప్తున్నా. మరి ఒక్కటే మాకు గల్ఫ్కు, ఎందుకంటే ఉపాధి లేక ఇక్కడ ఏం లేక మేము పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కేసీఆర్ ద్వారా ఆదుకోవాలి. మేము మీరు అంటే అభిమానం, మీకు రాజకీయంగా ఏ పార్టీ ఉన్నా కానీ మేము అడుగుతాం. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు 500 కోట్లు కేటాయించాలి, ఎంతోమంది చనిపోయిన బిడ్డలకు మీరు సేవ చేయాలి. మీరు ఇట్లా కల్పిస్తే, మీరు చేస్తే మీకే మేము సేవ, మీకు మేము పాలాభిషేకాలు చేస్తాం ఖచ్చితంగా మీరు కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా. విశాఖ అక్కయ్య పాలనలో దారుణం చోటు చేసుకుంది. మున్సబ్ గారి వీధిలో వివాహిత అప్పల నరసమ్మ దారుణ హత్యకు గురైంది. హత్య చేసి ఇంటికి తాళం వేసిన దుండగులు పారిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో అప్రమత్తమైన స్థానికులు బంధుల సాయంతో తాళం పగలగొట్టి చూడగా ఇంట్లో అప్పల నరసమ్మ మృతదేహం ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డోర్ కట్టని ఎత్తండి, డోర్ కట్టని ఎత్తండి, కెమెరా ఆన్ చేసి లోపలికి వెళ్ళండి. మీ సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి లోపలికి వెళ్ళండి. శనివారం అయితే ఇక్కడ ఒక దగ్గర తీరు తీసుకున్నాం, వాళ్ళు నా దగ్గర 10,000 పట్టుకెళ్ళారు. మళ్ళీ నుంచి తీరు పెట్టుకున్న పెట్టుకొని ఇచ్చిమంటున్నారు, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా దానికి అతను ఏమైంది గది బెదిరించడం చెప్పింది. తర్వాత ఈ బేది వాళ్ళు అందరు వచ్చి అడిగారట, వాళ్ళకి ఎలా మేము డబ్బులు తీసుకొని తీరు పట్టుకెళ్ళుకొని ఎలా వాళ్ళకి ఎంత చేస్తామని అడిగితే సరేలేండి మేము డబ్బులు ఇచ్చి తీరు పట్టుకెళ్ళి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయిరాం తండాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఇంట్లో ఆడుకుంటూ ఇంటిల్లి పాదికి తన చిలిపి చేష్టలతో నవ్విస్తూ తమ చిన్నారి ఆడుకుంటున్న ఆటలతో ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. అలా ఆడుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టిలో పడి ఆ చిన్నారి విగతజీవిగా మిగలడంతో అది చూసిన తల్లిదండ్రులు గుండెరెదిరేరా రోదించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుతో రైతు మృతి చెందాడు. రాయడకోడ్ మండలం మటూరు గ్రామానికి చెందిన 3 రైతులపై పిడుగుపడడంతో ఆసన్న అన్న రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా 2 పరిస్థితి విషమించడంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎంతమంది ఉండే? 4 ఉండేనా? చనిపోయినా? ఎంతమంది ఉండే మీరు? 4 ఉండే. ఒక చనిపోయిందా? ఏం పేరు? ఆశప్ప. విలేజ్ మాటూర్. ఏ విలేజ్? విలేజ్ మాటూర్. మాటూరా? మండల్? విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నిరసనలు 25 వరకు కొనసాగిస్తామని కార్యదర్శి కొండబాబు తెలియజేశారు. ఏర్పాటు చేయాలి.
విశాఖ న్యాయవాదులు సమాజం మేలు కోరి, సమాజ వృద్ధికి కోరి విశాఖ న్యాయవాదులు పెద్ద వరుసైనా వారైనా కానీ పట్టించుకోకుండా వాళ్ళ యొక్క విధులను కూడా బహిష్కరించి వాళ్ళ ప్రాణాలు లెక్కకుండా ప్రజలకి మేలు జరుగుతాయనే ఉద్దేశంతో విశాఖలో హైకోర్టు పెట్టమని చెప్పేసి విశాఖ న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడానికి ప్రయత్నిస్తాం. కావున ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయం జరగాలి. మా ప్రజలు న్యాయం జరగాలంటే హైకోర్టు విశాఖలో పెట్టమని చెప్పేసి విశాఖ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాన్ కొండబాబు ఈ రోజు న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించి హైకోర్టు విశాఖపట్నంలో కక్ష ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు కూడా మేము అడుగుతున్నాం. అలాగే విశాఖపట్నం అన్నింటికన్నా బెస్ట్ అండ్ ప్లేసు విశాఖపట్నం. ఈ విశాఖపట్నం హైకోర్టు తక్షణం ఏర్పాటు చేయాలి. విజయవాడలో కాదు, ఇక్కడ ఏర్పాటు చేయాలి. కాబట్టి హైకోర్టు తక్షణం ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు న్యాయవాదులు చాలా డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా మేము ఉన్నాం. మా డీసెన్సీని అమాయకత్వంగా, అలసత్వంగా తీసుకోవడం వల్ల ఒక్కొక్క కోటిని ప్రభుత్వం తరలించేస్తుంది. రోడ్డు ఎక్కడ వచ్చింది, వర్షంలో అయినా సరే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. అవసరం అయితే మేము నిరహార్జేషన్ చేస్తాం. నేను కనుక హైకోర్టు ముందు అంటే మీ యొక్క సైలెంట్ గా ఉండడం అన్నది అలసత్వంగా తీసుకోవడం వల్ల మేము హైకోర్టు తప్పకుండా సాధించి తీరుతాం. డెఫినెట్ గా మేము హైకోర్టు మాకు కావాలి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మార్కెట్ యార్డ్ దగ్గర స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మరియు మాజీ యార్డ్ కమిటీ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వారిని శిక్షించాలని పోలీసులను కోరారు. ఒకసారి మీరు అడగండి, మీరు మళ్ళీ ఇప్పుడు ఇమ్మని చెప్పండి, మీడియా సాక్షిగా ఇప్పుడు చూపించమని చెప్పండి. ఈ రోజు వర్కింగ్ డే, ఈ రోజు హాలిడే కాదు, ఈ రోజు వర్కింగ్ డే. ఒకసారి సూపర్వైజర్ అడిగి ఒకసారి అడిగితే ఆ తీర్మానం చూస్తే మాకు సాటిస్ఫాక్షన్. కాంట్రాక్ట్ పడేసినాడు, తొలగించలేదు. లేదు, ఒకసారి సూపర్వైజర్ పిలిచి తీర్మానం చూపించండి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సుంకరమెట్ట నుంచి బైపాస్ రోడ్డుకి వెళ్లే రహదారి ఆర్ఎండ్బి నిర్లక్ష్యం వల్ల పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులు ఇబ్బందికరంగా మారుతుందని, రాత్రి వేళలో ఈ రోడ్డు గుండా అనకాపల్లి నుంచి వచ్చే వారికి కొత్త వారికి నరకం కల్పిస్తుందని, ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కోరుతున్నారు. కర్ణాటక ఆంధ్రాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లడంతో తుంగభద్రా నదికి వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు తుంగభద్రా డ్యాం నుంచి 33 గేట్ల ద్వారా 1,47,000 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న తుంగభద్రా నదికి వదలడంతో మంత్రాలయం వద్ద తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మంత్రాలయం తుంగభద్రా నది వద్ద భక్తులు, ప్రజలు స్నానాలకు నదిలోకి వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా శ్రీమఠం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మెకు తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లు మద్దతు తెలపాలని రాజనగర్ టీఎస్ఆర్టీసీ డిపో సభ్యులను మరియు జేసీ నాయకులు కోరారు. ఈ మాట పోలీసే గారు చెప్పిన మాట, పోలీసే సాక్షాత్ చెప్పిన మాట. సావధానంగా ఉన్నది మీరు అనవసరం తీర్చుకోవటం పోలీసు చెప్పింది. ఇక్కడ కరెక్ట్ కాదు, ఎవరు ఉంటే అలా కొట్టది. అందుకని మా మాట మీద గౌరవం ఉంది కదా, విశ్వాసం ఉంది. మాకు సహకరించండి, జరిగే పని జరుగుతుంది అంతే. దయచేసి అందరూ లేదు ఏమనుకోదు, అందరు లేవు లేవు లేనా వచ్చి క్షమాపణ చెప్పమని పశు. హలో హలో, అజ్ ఆర్టీసీ జేసీ కి జాయిన్ జో ప్రోగ్రామ్ థా వో యే థా రాజీనగర్ జో రాజీవ్ నగర్ మే జో ప్రోగ్రామ్ థా జో ప్రైవేట్ డ్రైవర్స్ ఆర్ కండక్టర్స్ జో నౌకరీ కర్ రహే ఉన్కో అపన ఆజీజానా గుజారిష్ కర్కే భాయ్ హమారి జో తక్లీఫ్ హై ఉన్కో సునాయా గయా तो आइंदा से आप लोग ड्यूटी को रोको. और क्योंकि यहाँ कुछ कम 50,000 आदमी उनके पेट से भूखे हैं और नौकरी जो मेहनत करके भी नौकरी तड़का नहीं आई, उसके लिए जो आज हम लोग पूरा मन तरीके से एक डेमोक्रेसी के अंदर रह के अपन एक शांति के साथ आज पूरा मन तरीके का जो हम यहाँ पे मतलब एडजस्ट कर रहे थे, इसके बावजूद हमारे एक महिला मतलब एक खवातीन कंडक्टर को एक आरटीए जवान ने नाजायज गुफ्तगु से थोड़ा सा हलचल हुई. उसके बाद हम सब मिलकर पूरे प्राइवेट कंडक्टर और ड्राइवर से एक आजीजाना गुजारिश की कि भाई आप लोग कल से ड्यूटी को बताओ बोल के इनको आजीजाना मतलब रिक्वेस्ट प्राइवेट बसेस ड्राइवर को प्राइवेट बस कंडक्टरों को एक रिक्वेस्ट किया गया कि आप लोग कल से ड्यूटी को बताए, क्योंकि हमारा साथ देने के लिए हम लोग ऐलान करें और वो लोग भी प्राइवेट बसेस के जितने भी लोग हैं वो हमारी मदद करने का हमारे साथ हाथ मिलाए. प्लीज जो कुदरती बारिश है उसके लिए भी जो 18 दिन से जो स्ट्राइक कर रही है वो हड़ताल की बारिश की भी जो है परवाह नहीं कर पूरे मुलाजिमें ठहर कर बारिश की परवाह नहीं कर ऐसा भी हड़ताल करने तैयार है. हो सके तो 24 घंटे 24/7 डिपो के सामने बैठ के अपन हड़ताल करने तैयार. కర్నూలు జిల్లా ఆలగడ్డలో దారుణం చోటు చేసుకుంది. రుద్రవరం మండలానికి చెందిన సురేష్ సిరివెల్ల మండలంలోని ఆదర్శ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. సురేష్ తన స్నేహితులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా స్నేహితులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సురేష్ కనిపించకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు గాలించి సురేష్ మృతదేహాన్ని వెలికి తీసినట్లు ఎస్ఐ విష్ణునారాయణ మీడియాకు తెలిపారు. చెప్పి సామాన్య సాంచి అని చెప్పి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ శ్వేత కలెక్టరేట్లోని జనహిత భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లో భాగంగా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు నియామకాలు, శిక్షణలను వారికి చెల్లించే వేతనాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత పాల్గొన్నారు. స్ట్రైక్ సందర్భంగా ఏర్పడే శాంతి భద్రతల విషయానికి వస్తే
డిపార్ట్మెంట్ లో శాంతి భద్రతను మెయింటైన్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ ఇలా సార్ చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ స్మూత్ గా జరగడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు రెండు డిపోల వద్ద కూడా 24 గంటలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144 సెక్షన్ ప్రతి బస్టాప్ లో కూడా బస్ డిపోల వద్ద కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో 144 సెక్షన్ అంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా గ్యాదర్ అవ్వకూడదు అనేది. సో దాన్ని తప్పకుండా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. నైట్ హాల్ట్స్ బస్సెస్ ని కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థలో సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ అన్ని ఆటో యూనియన్స్ కి మరియు మిగతా వాళ్ళకి కూడా అండ్ వచ్చే డ్రైవర్స్ కి కూడా మాట్లాడి తప్పకుండా ఇక్కడ కూడా ఎవరు ఇబ్బంది లేకుండా బీఏసీ టెస్ట్ కూడా కంపల్సరీ కండక్ట్ చేసే వాళ్ళు బస్సెస్ నడిపిస్తున్నారు. కండక్టర్స్ కి కూడా రోజు పొద్దున కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఆల్రెడీ మీరందరూ చూస్తున్నారు రోజు మనకి డిపోస్ ముందర ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూలు అవుతూనే ఉన్నాయి. సో ఈ సందర్భంగా అన్ని వర్గాల వారికి చెప్పేది ఏంటంటే అక్కడ 144 సెక్షన్ ఉంది, దానికి తగ్గట్టే అందరూ దానికి తగ్గట్టే మేమైనా మీరైనా ఎవరైనా దానికి ఇబ్బందులమే అవుతాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేకాక ఆల్రెడీ కూడా మనకి ఒక 7 కేసులు అయినాయి సెప్టెంబర్ మన అక్టోబర్ 5 నుండి ఈ రోజు వరకు ఆల్రెడీ 7 కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కాంటెక్స్ లో ఈ కొన్ని సదాశివనగర్లో 2 పెక్యూలియర్ కేసెస్ అయ్యాయి బస్సుల యొక్క కాలు తీసేయడం జరిగింది. అలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళని రిమాండ్ కి కూడా పంపించడం జరిగింది. చేసిన వాళ్ళు ఎవరో వెంటనే గుర్తించి గంట లోపలే గుర్తించి చేయడం జరిగింది. అండ్ వీడియోగ్రఫీ సిసి కెమెరా సర్వేలెన్స్ లో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిపోలో కూడా ప్రతి చోట కూడా 20 నుండి 30 దాకా సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వీటి మీద మాకు ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ 7 కేసుల్లోనూ కూడా తప్పకుండా నిందితులు ఎవరు అనేది ఆల్రెడీ గుర్తించడం జరిగింది. దీని మీద తగిన తర్వాత విచారణ చేపట్టి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అనేది తీసుకోవడం జరుగుతుంది. మొదటి రోజే ఒక ఇన్సిడెంట్ కూడా కాంపారెటివ్ బస్ రిపోర్ట్ కూడా జరిగింది. అందులో కూడా వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే, అక్కడ 144 సెక్షన్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా రవాణా వ్యవస్థకి బస్సులు ఫ్లై అవ్వడానికి కలెక్టర్ గారు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక టీమ్ గా ఎక్కడ ఇబ్బంది లేకుండా స్మూత్ గా ఉండేదానికి, ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయినాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వని తాత్కాలిక కండక్టర్, కండక్టర్ పై కేసు నమోదు చేసిన ఎస్ఐ దాసు సుధాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా జంగిడి మధు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ, ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరిక. విశాఖ అక్కయ్యపాలెంలో వివాహిత అప్పల్ నరసమ్మ దారుణ హత్య, హత్య చేసి ఇంటికి తాళం వేసిన దుండగులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయిరాం తండాలో విషాదం, నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి. మరింత సమగ్ర వార్తా ప్రపంచానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.